పెండింగ్ వేతనాలు ఇవ్వాలని తాళరేవు ఎంపీడీఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గాడిమొగ గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. గాడిమొగ గ్రామ పంచాయతీలో 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి 3 నెలల జీతాలు పంచాయతీ బకాయి ఇవ్వాల్సి ఉండగా 8 మందికి మాత్రమే ఇచ్చి మిగిలిన 32 మందికి ఇవ్వాలన్నారు. ఎంపీడీఓకు తమ బాధ చెప్పుకుందామని వస్తే ఎంపీడీఓ లేకపోవడంతో ఆఫీస్ వద్ద ధర్నా చేసి తక్షణమే కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఎండీఓ పంచాయతీ అకౌంట్లో డబ్బులు వేసి నేరుగా కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గాప్రసాద్ మండిపడ్డారు. మరలా కార్మికులందరూ సమ్మెలోకి వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నారని అన్నారు. కార్మికుల పట్ల పాలకులు అధికారులు లేనందుకు వైఖరి నశించాలి. కార్మికుల పట్ల పాలకులు అధికారులు లేనందుకు వైఖరి నశించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు నశించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు నశించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు నశించాలి. కార్మికుల పట్ల అధికారులు పాలకులు లేనందుకు వైఖరి నశించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల పాలకులు అధికారులు లేనందుకు వైఖరి నశించాలి.